హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు, వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, బుద్ధా వెంకన్న గారు ఒక డిమాండ్ని తెరపైకి తీసుకురావడం చూస్తున్నాం మేడం. లోకేష్ గారికి పార్టీ బాధ్యతలు అప్పగించాలి, తెలుగుదేశం పార్టీ బాధ్యతలని కూడా. అది కూడా ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం రోజునే ఆయనకు ఆ బాధ్యతలు అప్పగించాలంటున్నారు. మరి ఆయన మాటల్ని పైన మీ ఒపీనియన్ ఏంటి మేడం? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలన్నీ కూడా యువగలం పాదయాత్రలో, అంటే ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఆయన ఎక్కడా కూడా వెనకడగేయలేదు. సో ఎన్ని రకాల ఇబ్బంది పెట్టారో ఆయనని, అంటే ఆయన వెళ్ళిన చోట మైక్లు మాట్లాడటానికి అంటే ఒక స్టే చేసుకునే పర్మిషన్ ఇవ్వలేదు. రౌడీ మూకలతో రాళ్లతో దాడి చేయించడం కానివ్వండి, కరెంట్ తీసేయటమే కానివ్వండి, ఎక్కడైనా ఫ్లెక్సీలు అంటించితే అవన్నీ చింపేసేయటమే కానివ్వండి, ఆ లోకల్ ఏ లోకల్ ఎక్కడైతే వెళ్తారో ఆ నియోజకవర్గంలో అందరినీ క్యాడర్నందరినీ కూడా ఇబ్బంది పెట్టడమే కానివ్వండి, మళ్ళీ డ్రోన్ కెమెరాలు పెట్టి ఎక్కడికెక్కడ లోకేష్ గారు పర్యటిస్తున్నారు, ఎంతమంది జనాలు వస్తున్నారు, ఆయన ఎవరితో కలుస్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చేయటం అవన్నీ కూడా వాళ్ళు ఎవరు వస్తున్నారు, ఎవరు కలుస్తున్నారు ఏంటి అనేది కూడా వాళ్ళు చూడటం జరిగింది. వీటి అన్నిటి కూడా ఎదుర్కొంటాం, ధీటుగా ఎదుర్కోవటమే కానివ్వండి, ఆయన స్పీచెస్లో కానివ్వండి, ఎక్కడ తగ్గకుండా అదే రకంగా సమాధానం చెప్పటమే కానివ్వండి, తెలుగుదేశం క్యాడర్కి అంతా ఒక ఉత్తేజం అనేది తీసుకురొచ్చారు. అది అలా సడన్ వచ్చింది కూడా కాదు. అంటే గతంలో కూడా ఆయనకి, అంటే ఇక్కడ హైదరాబాద్ అంటే జాయింట్ స్టేట్ ఉన్నప్పుడు కూడా ఆయన కార్యకర్తల సంక్షేమం కోసం ఇది బీమా పెట్టడం కానివ్వండి, వాళ్ళకి 2 లక్షలు హెల్త్ బీమా పెట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగాయి. అంటే సభ్యత్వం నమోదు చేసుకున్న వాళ్ళకందరికీ కూడా హెల్త్ బీమా ఉండేది, ఆ ఇన్సూరెన్స్ లాంటిది 2 లక్షలు, అలాంటి వాటిని ఆయన ముందుకు తీసుకురావటమే కానివ్వండి, కేడర్తో మమేకమైన విధానమే కానివ్వండి, ఆయన బిహైండ్ కూడా అప్పుడు పనిచేయటం జరిగింది. మనం ఇక్కడ హైదరాబాద్లోనే ఆఫీస్లో ఉంటూ చూడటం కూడా జరిగింది. సో ఈ దాని తర్వాత ఒక టర్మ్ మినిస్టర్గా కూడా చేశారు కాబట్టి ఆయనకు మంచిగా అవగాహన కూడా ఉంది రాష్ట్ర అభివృద్ధి గురించే కానీ, రాష్ట్రంలో ఎక్కడెక్కడ వెనకబడిన ప్లేస్లు ఉన్నాయి కానివ్వండి, ఎక్కడైతే ఆయన ఇండస్ట్రీస్ తీసుకొస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా ఏదైనా ఆయనకి రాష్ట్రం మొత్తం మీద ఒక పిక్చర్ ఉంది, ఒక అవగాహన ఉంది. పాదయాత్ర టైంలో మొత్తం తిరగటం మూలాన క్యాడర్ మీదే కానివ్వండి, ఎక్కడెక్కడ పార్టీ బలోపేతం చేయాలి, ఎక్కడ క్యాడర్లో కొంచెం నిరాశ ఉన్నదేమో అలాంటివన్నీ కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ప్రతి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం కూడా జరిగింది లోకేష్ గారు. అలాంటప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, మా కొత్తగా ఎవరికైనా కూడా నెక్స్ట్ మన లీడర్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు రేపు పొద్దున బాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన పరిపాలన మీద దృష్టి పెడితే పార్టీ గురించి దృష్టి పెట్టాల్సిన నాయకుడు కావాలి, భవిష్యత్తు నాయకుడు కూడా అందరికి మాకు అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నారా లోకేష్ గారు అయితే సో ఇది ఫిల్ఫిల్ చేయగలుగుతారు. సో ఆయనైతే కొంచెం బాబు గారికి చెప్పుకోలేని, అంటే ఆయనకి టైం దొరకకుండా ఉన్నా కూడా మనం లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి మనము పార్టీ స్థితిగతులే కానివ్వండి, లోకల్లో ఉన్న ప్రాబ్లమ్సే కానివ్వండి, వాళ్ళకి సంక్షేమం వాళ్ళ అవసరాలు కానివ్వండి, ఏదైనా సరే మనం వెళ్ళి లోకేష్ గారికి చెప్పుకోగలుగుతామనే ఒక ఆశ ఎవరికైనా ఉంటుంది. సో ఇద్దరు పరిపాలన మీదే దృష్టి పెట్టినప్పుడు కార్యకర్తలకి ఎవరు, సో రేపు భవిష్యత్తు కార్యకర్తలకి సో ఏ రకమైన గైడెన్స్ ఇస్తారు, ఇవన్నీ చూసినప్పుడు లోకేష్ గారు ఉంటే బెటరు, సో లోకేష్ గారి అండర్టేకింగ్లో పార్టీ నడిస్తే కూడా మంచిగా ఉంటుంది అనేది అయితే అందరి ఉద్దేశము ఉంది. సో ఆయనకు ఆ అవకాశం కల్పించడం అనేది, ఎందుకంటే నెక్స్ట్ తరానికే కానివ్వండి, సో ఆయన అంటే బాబు గారు పరిపాలన మీద ఆయన దృష్టి పెట్టినప్పుడు సో పార్టీ పరంగా దృష్టి పెట్టాల్సిన వాళ్ళు కూడా అవసరం కాబట్టి ఖచ్చితంగా లోకేష్ గారు ఆ పదవి చేపట్టినా కానివ్వండి అందరికీ సంతోషంగానే ఉంటుంది. అంటే బాబు గారి ఉద్దేశం ఎలా ఉందో సో ఖచ్చితంగా దాన్ని బట్టే లోకేష్ గారైనా నిర్ణయం ఉంటుంది, ప్రజల అంటే కార్యకర్తల అభిప్రాయం అయితే ఉంటుంది, కానీ బాబు గారు ఆదేశాల మేర నడుచుకోవాల్సింది అయితే అందరికీ అది ఉంటుంది కాబట్టి ఆయన డెసిషన్ మీదే ఉంటుంది. కానీ ఇంకా మేడం టీడీపీ పార్టీ అధికారంలోకి రాలేదు, మళ్ళీ లోకేష్ గారు కూడా ఇప్పటివరకు ఎమ్మెల్యేగా గెలవలేదు, మరి అటువంటి టైంలో ఇంతకు ముందే తొందరపడి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం అవసరమా అని కూడా విమర్శ వినిపిస్తుంది. అంటే బుద్ధ వెంకన్న గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పుంటే బాగుంటుంది అన్న విమర్శ కూడా వినిపిస్తుంది మేడం. అంటే ఎప్పుడు కూడా మంగళగిరిలో తెలుగుదేశం గెలవలేదు కన్నమాట, ఆయన గెలిచే సీట్ కావాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు,
పులివెందుల వాళ్ళ నాన్నగారిదే. సో అక్కడ వెళ్ళి వేయటం కాదు కదా, అక్కడ ఎవరైనా వేస్తారు. ఇప్పుడు అదే చంద్ర లోకేష్ గారు వెళ్ళి కుప్పంలో వేస్తే గెలవరా? సో వాళ్ళ నాన్నగారు ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన దాంట్లో వెళ్ళి ఎవరేసినా గెలుస్తారు, అది కాదు కదా. ఆయన సొంతంగా ఆయన ఎప్పుడు గెలవని ప్లేస్లో, ఎప్పుడు అధికారం రాని ప్లేస్లో కూడా వెళ్ళి అక్కడ నిలబడి గెలవాలనే ఒక తాపత్రయం, పట్టుదల కలిగిన వ్యక్తిగా నారా లోకేష్ గారిని అక్కడ చూడాలి కానీ. సో ఓడిపోయారని అంటే ఎంతమంది ఓడిపోలేదు? సో అలా అనుకుంటే ఇందిరాగాంధీ ఓడిపోయింది, సోనియా గాంధీ ఓడిపోయింది, ప్రతి వాళ్ళు ఓడిపోతున్నారు. సో ఓడిపోయటం కాదు కదా, అక్కడ కసిగా ఎప్పుడు అంటే ఒక డేరింగ్గా వేశారు అక్కడ మంగళగిరిలో. సరే అదే ఓడిపోయారని చెప్పి వెనకెళ్ళిపోయి ఇంకొక నియోజకవర్గం కూడా సెలెక్ట్ చేసుకోలేదు, మళ్ళా అదే నియోజకవర్గంలో ఫైట్ చేస్తానని అన్నారు. సరే మంత్రిగా ఎమ్మెల్సీగా చేశారు, ఆయన మంత్రిగా చేసిన చోట కూడా సక్సెస్ఫుల్గా చేయగలిగారు. సో ఎక్కడ ఆయన చేసిన దానిలోనే డెవలప్మెంట్ కూడా కనపడింది గ్రామీణ ఇళ్ళలో కూడా. సో ఖచ్చితంగా ఆయన ఏదైతే అనుకుంటున్నాడో అన్నీ సక్సెస్ఫుల్గా, అంటే యువగాలమే కానివ్వండి, ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడే కానివ్వండి, ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా నడపగలిగారు. సో ఆయన అంటే ఒక అవగాహన కూడా వచ్చింది, ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ లాగా కూడా తయారయ్యారు. సో వీటి అన్నిటి దృష్ట్యా ఆయనకు అవకాశాలు ఉన్నాయి, ఆయన ఇస్తే క్యాపబుల్ పర్సన్ కూడా అనిపిస్తుంది. ఇప్పుడు కరెక్ట్ టైం కూడా ఇది, ఎందుకంటే బాబు గారు అంటే ఏపీ ఉన్న పరిస్థితుల్లో ఆయన రాజకీయాల మీద దృష్టి పెట్టలేరు బాబు గారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకి ఓన్లీ అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఏ సంక్షేమం చేయాలి, ఎలాంటి కంపెనీలు తీసుకురావాలి, వీటన్నిటి మీద ఆయన దృష్టి పెడితే, పార్టీ పరంగా లోకేష్ గారు దృష్టి పెడితే ఖచ్చితంగా భవిష్యత్తు తరాలకు కూడా పార్టీ మీద ఒక అంటే నాయకుడు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా కార్యకర్తలకే కానివ్వండి నాయకులకే కానివ్వండి ఒక జోష్ అనేది ఉంటుంది. ఇది సృష్టించాలంటే లోకేష్ గారికి వల్ల అది సాధ్యమవుతుంది అని కూడా అనిపిస్తుంది. మొన్న ఇంకో న్యూస్ కూడా ప్రచారం జరిగింది మేడం, అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేస్తారు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వైరల్ ఉంది. మరి అటువంటి సిచ్యువేషన్ ఏమైనా చూడొచ్చు అంటారా? అదంతా ఏదో గాలి వార్తలు అయి ఉంటాయి. సో ఇప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉంటారు. సో ఆయన అందరూ ఆయనకు ఆయన ఉంటే ఇప్పుడు అభివృద్ధి కానివ్వండి అన్నీ కొంచెం అంటే ఇండస్ట్రీస్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి ఖచ్చితంగా ఆయనే ఉండాలనేదే అనుకుంటారు. సో ఆయన సీఎంగానే కొనసాగుతూ ఉంటారు. సో దానిలో ఎలాంటి డోకాను లేదు, దాన్ని ఎవరో తప్పుగా రాంగ్ డెసిషన్స్ రాంగ్ ట్రాక్ పట్టించే మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ అవన్నీ అసత్య ప్రచారాలే. సో ఇదైతే ఇప్పుడు పెట్టినదైతే లోకేష్ గారిని చేయాలనటం అందరికీ ఆమోదయోగ్యమైనదే. సో అందరూ కూడా నెక్స్ట్ భావితరాల నాయకుడిగా లోకేష్ గారిని చూడటం కూడా అందరికీ కూడా ఒక సంతోషకరమైన విషయం. బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఇప్పుడు అందరూ ఎలక్షన్ దీనిలో ఉన్నారు, కౌంటింగ్ ఒకటి అవ్వాల్సింది ఉంది, ఎలక్షన్ కోడ్ ఉంది. సో వీటన్నిటి దృష్ట్యా కొంచెం అందరూ కూడా అంటే అవి మాట్లాడితే బీఆర్ఎస్ గురించి మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ది కంటిన్యూ ప్రాసెస్ లాగా ఉంది. అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, అప్రూవల్గా మారిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరివి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. సో ఫర్దర్ వాళ్ళు తీసుకునే యాక్షన్ ఏంటి ఇవన్నీ చూస్తే ఇంకా అది టైం పట్టేటట్టే కనపడుతుంది. సో వీళ్ళు ఏమనుకున్నారంటే కవిత గారి సింపతి ఏమైనా వస్తుందేమో అని బీఆర్ఎస్ వాళ్ళు కూడా అనుకోవటం జరిగింది. సో ఆయన బస్సు యాత్రలు అవి జరిగినప్పుడు కూడా పవర్ఫుల్ స్పీచ్ ముందున్నట్లు ఎక్కడా కూడా కనపడ్డాలి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్న స్పీచెస్ కానీ. సో ఆయనకి కూడా అర్థమైపోయింది ఎక్కడ గెలిచే పరిస్థితి లేదని. సో ఇప్పుడు కరెక్ట్గా చూస్తే 2 MPలు కూడా గెలిచే పరిస్థితి ఎక్కడా కూడా కనపడుతున్నారు, 2 మించి కూడా గెలవరేమో, ఆ 2 వస్తే కూడా చాలా గొప్పలాగా ఉంది. ఇంకోటి నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు ఉంటారా, సో వాళ్ళు కూడా జంప్ అయిపోతారా, ఎందుకంటే ఈ 4వ తారీఖు తర్వాత అది కూడా తెలిసే అవకాశం ఉంది. ఇంకోటి మేడిగట్టిది చూస్తే సో అది లీకేజ్ అవుతుందని దానికి ఇసుక బస్తాలు వేసి దాన్ని అడ్డం పెట్టడం జరిగింది. సో రేపు పొద్దున ఫ్లోటింగ్ వచ్చిందంటే ఎక్కువ లీకేజ్ అయిందంటే ప్రాజెక్ట్ కుంగిపోతుంది అనేది కూడా ఉంది. సో దీని మీద ఇంకైనా కూడా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సో ఏ దేనికి ప్రలోభాలకి లొంగకుండా అయినా పనిచేయాలనే కోరుకుంటాను, ఎందుకంటే ఇన్ని లక్షల కోట్లు సో వృధాగా అవ్వటం. సో ఇదంతా చూస్తుంటే ఇప్పుడు మేడిగట్టిదే కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ కేసులే కానివ్వండి, ధరణి కానివ్వండి, వీటన్నిటి మీద అయితే ఖచ్చితంగా దృష్టి అయితే సాగించాలి. అదే కాకుండా ఆవిడ చేసింది ఢిల్లీ లిక్కర్ అవ్వచ్చు, అంటే సెంట్రల్ లిక్కర్ అవ్వచ్చు, అది ఇక్కడ లోకల్ లిక్కర్ కూడా ఉంది.
సో దాని గురించి దానికి ట్యాక్స్లు కట్టిన ఇదే కానివ్వండి, దానికి ట్యాక్స్లు కట్టకుండా నడిపించారనేది కొన్ని కొంతమంది ఇది ఉంది, ఆరోపణలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని గురించే కానివ్వండి, ఇవన్నీ తేలాల్సింది ఉంది. కానీ ఇవన్నీ కూడా రేవంత్ గారు చేస్తారా, సో ముందున్న స్పీడ్ ఇప్పుడు ఉంటుందా అనేది ఈ 4వ తారీఖు తర్వాతే మనకు అర్థం అవ్వాలి, మనకు కూడా ఒక అవగాహనకు వస్తుంది. సో వాళ్ళకి అది ఇంట్రెస్ట్గా అది దాని మీద అన్నిటి మీద ఏదైతే ఆ రోజు ఎలక్షన్ బిఫోర్ నేను చేస్తానని మాట ఇచ్చారో అవన్నీ చేస్తారా లేదా, సో అపోజిషన్ మీద స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుంటారా లేదా, ఇప్పటి వరకు వృధా అయిన ధనాన్ని తిప్పి రప్పిస్తారా లేదా, వాళ్ళు ఎవరైతే ఈ కరప్షన్ పాల్పడిన వాళ్ళందరినీ కూడా, సో ఈరోజు దాని మీద ఎంక్వైరీలు కానివ్వండి, కస్టడీకి తీసుకోవటం ఇట్లాంటివన్నీ జరుగుతాయా లేదా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముందున్న హుషారు తగ్గుతుందేమో అని కూడా అనిపిస్తుంది కదా, ఎక్కడ ఇప్పుడు ఆ మాటలే కానివ్వండి అవి కానీ ఎక్కడ కనపడడం లేదు. వెయిటెన్సీ అన్నట్టు 4వ తారీఖు వరకు చూస్తే ఎలక్షన్ కోడ్ తర్వాత ఏమైనా స్పీడప్ అవుతుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.